రాజధాని గురించి తాను ఇచ్చినటువంటి హామీల గురించి నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్పడం జరిగింది, రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, రాష్ట్ర ఖజానాలో ఏమీ లేదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం పద్ధతి కాదు. నేను ప్రజలకు హామీ ఇచ్చిన రోజు, ప్రజల గణతంత్రం అందిస్తానని చెప్పి ప్రకటించిన రోజు, ప్రజలకు సంబంధించి మేలైనటువంటి వ్యవస్థను తీసుకొస్తానని చెప్పి పాదయాత్రలో స్పష్టం చేసిన రోజు రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా అని చూసి ఆ రోజు వాగ్దానాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నాం, పరిస్థితులను అధ్యయనం చేశాం, ఉన్నటువంటి విధానాన్ని అర్థం చేసుకున్నాం. కార్యక్రమం కానీ వీటన్నిటినీ అందజేసి మరలా ఏ సంక్షేమ కార్యక్రమం, ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ రోజు అందజేయాలనేటువంటి దాని మీద